హాయ్ హలో నమస్తే నేను మీ కాపీ నరేష్ మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణలో మనం ఇప్పటి నుంచో ఎదురుచూస్తున్నటువంటి వాయిదా పడ్డటువంటి గ్రూప్ ఫోర్కు సంబంధించిన ఫైనల్ నోటిఫికేషన్ వచ్చింది జిల్లాల వారీగా ఖాళీల వివరాలు అదేవిధంగా అప్లికేషన్ చేసుకున్నటువంటి ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది ఈ వీడియోలో జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఏంది ఏ ఉద్యోగానికి ఎవరు అర్హులు ఉద్యోగం యొక్క రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుంది పేపర్ వన్ పేపర్ టూ ఈ పేపర్లలో ఏ విధమైనటువంటి సిలబస్ ఉంటుంది అండ్ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి వివరాలు ఏంటి మొదటి నుంచి చివరి వరకు నోటిఫికేషన్ బ్రీ బ్రీఫ్గా చాలా నూట నలభై తొమ్మిది పేజీల చాలా పెద్ద నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇది తెలంగాణలో ఇచ్చినటువంటి నార్మల్ డిగ్రీతో ఉండేటువంటి అతిపెద్ద నోటిఫికేషన్గా భావించవచ్చు సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ మనకు కనిపిస్తుంది అఫీషియల్ వెబ్సైట్లో మనకు అప్లికేషన్ ఫర్ గ్రూప్ ఫోర్ అని స్టార్టింగ్లో ఫస్ట్ది కనిపిస్తుంది కదా సో ఇక్కడ చూడవచ్చు వైలెట్ కలర్లో ఇవి మారొచ్చు నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ ఇది కిందికి వెళ్ళొచ్చు సో ఇది అప్లికేషన్ ఫర్ గ్రూప్ ఫోర్ సర్వీసెస్ అంటే ఇక్కడ క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అప్లికేషన్ చేసే ముందు గ్రూప్ ఫోర్ సర్వీసెస్ నోటిఫికేషన్ అని ఇక్కడ నాలుగోది కదా ఇక్కడ క్లిక్ చేస్తే ఈ గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు మొత్తం నూట నలభై తొమ్మిది పేజీల నోటిఫికేషన్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది చాలా పెద్దది దీన్ని పూర్తిగా ఒకటి నుంచి నూట నలభై తొమ్మిది పేజీలు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టూ త్రీ అవర్స్ పడుతుంది ఖచ్చితంగా సో మనము కావాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా క్లియర్గా వన్ బై వన్ తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ గ్రూప్ ఫోర్ కోచింగ్ తీసుకుంటా అనుకునేటువంటి అభ్యర్థులందరికీ ఆన్లైన్ కోచింగ్ అనేది ఈ తక్కువ సమయంలో మీకు ఉపయోగపడుతుంది కాబట్టి అచీవర్స్ అకాడమీ అచీవర్స్ నెక్స్ట్ మరియు అచీవర్స్ నెక్స్ట్ అండ్రాయిడ్ యాప్ వెబ్సైట్ మరియు యాప్ ద్వారా ఆన్లైన్లో కోచింగ్ చేస్తుంది ఇది మీకు చాలా యూజ్ఫుల్ ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ తోటి మీకు తెలియజేస్తున్నాను మన టీవీ సబ్స్క్రైబర్లు అయితే ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి ప్రోమో కోడ్ను వాడితే మీకు స్పెషల్ డిస్కౌంట్ కూడా వస్తుంది సో గ్రూప్ ఫోర్ ఆన్లైన్ కోచింగ్ మీకు యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి మీకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను నచ్చితే హవర్స్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్సును పర్చేజ్ చేయండి మన అభ్యర్థులకు డిస్కౌంట్ ఉంటుంది స్పెషల్ డిస్కౌంట్ వాళ్ళు మెటీరియల్తో పాటుగా క్లాసెస్ అందజేస్తారు టెస్ట్ సిరీస్ ఉంటుంది సో వీక్లీ వీక్లీ మంత్లీ మంత్లీ మీకు టాపిక్ వైజ్గా టెస్ట్లతో పాటుగా ఇంట్రాక్షన్ కూడా ఉంటుంది వాళ్ళు డైరెక్ట్ మీతోటి మాట్లాడతారు అంతా కూడా సో అన్ని కోచింగ్ల కంటే ఇది కొద్దిగా బెటర్ అనిపించింది కాబట్టి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను ఇక నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ నంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు ఇది డిసెంబర్ ఫస్ట్ రోజు వచ్చింది కాకపోతే డిసెంబరు లాస్ట్ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్లు స్టార్ట్ అవుతున్నాయి ఇవాళ లాస్ట్ డిసెంబర్ లాస్ట్ ఇక్కడ మనకు ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై రెండు నుంచి ఆన్లైన్ అప్లికేషన్లు పొద్దు స్టార్ట్ కావాలి కాకపోతే రాత్రి అర్ధరాత్రి మనకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఇది గ్రూప్ ఫోర్ సర్వీసెస్కు సంబంధించినటువంటిది ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు జనవరి ముప్పై తారీఖు వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు సాయంత్రం ఐదు గంటల వరకే ఇక ముప్పై తారీఖు కదా రాత్రి పన్నెండు దాకా ఉంటుందని అనుకోకూరి సాయంత్రం ఐదింటికే క్లోజ్ అవుతుంది ఇది అండ్ రెండో అంశం ఏంటంటే దీనికి సంబంధించినటువంటి వేకెన్సీలు చూసినట్లయితే మనకు మొత్తము డిపార్ట్మెంట్ల వారిగా అందులో ఉన్నటువంటి క్యాడర్ల వారిగా పోస్టుల వారీగా వేకెన్సీలు అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు అండ్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అని ఇవ్వడం జరిగింది నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గర ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేది డిపార్ట్మెంట్ ఇచ్చారు ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగాలు డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్సు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ ఈ క్యాడర్ ఇది జూనియర్ అకౌంటెంట్ జూనియర్ అకౌంటెంట్ క్యాడరు సో దీనికి సంబంధించినటువంటి వేకెన్సీలు ఇలా మొత్తం ఒక్కటి నుంచి తొంభై తొమ్మిది రకాలైనటువంటి వేకెన్సీలు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది టోటల్గా తొంభై తొమ్మిది వేకెన్సీలు అంటే తొంభై తొమ్మిది రకాలైనటువంటి అంటే చాలా టైం పడుతుంది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవాలంటే ఇక టోటల్ ఖాళీలు వచ్చేసి ఎనిమిది వేల ముప్పై తొమ్మిది ఖాళీలనైతే ఇక్కడ సూచించడం జరిగింది ఈ ఇన్ డీటెయిల్డ్ నోటిఫికేషన్లో అయితే మనకు బ్రీఫింగ్ ఇచ్చినటువంటి లాస్ట్ టైం ఇచ్చినటువంటి ఒకటో తారీఖు ఇచ్చినటువంటి వెబ్ నోట్లో మాత్రం తొమ్మిది వేల ఒక వంద అరవై ఎనిమిది ఉద్యోగాలు ఇచ్చారు దానికి గల కారణం ఏంటంటే కొన్ని డిపార్ట్మెంట్లు ముఖ్యంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లాంటి వాళ్ళు పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వలేదట పూర్తి డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత దీనికి కలుపుతాం అన్నట్లుగా అయితే తెలియజేయడం జరిగింది ఓవరాల్గా రిక్రూట్మెంట్ మొత్తం కంప్లీట్ అయ్యే నాటికి మనకు తొమ్మిది వేల ఒక వంద అరవై ఎనిమిది ఖచ్చితంగా ఫిల్ చేస్తారని భావించాలి ఎందుకంటే నోటిఫై చేశారు కాబట్టి అయితే పెంచే తగ్గించే అటువంటి అధికారాలు ఆస్కారాలు మనకు ఈ డిపార్ట్మెంట్కు ఉంటాయి రిక్రూట్మెంట్ బోర్డుకు కూడా ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి ఇవే అని అనుకోదు అవి కూడా వాళ్ళ డీటెయిల్స్ చేయగానే మళ్ళీ ఇందులో యాడ్ చేస్తారు గతంలో కూడా గ్రూప్ ఫోర్లో నోటిఫికేషన్ ఇచ్చినప్పటికంటే ఫిల్ చేసేనాటికి యాడ్ చేసారు అప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో ఉండేటువంటి బిల్ కలెక్టర్ ఉద్యోగాలు అట్లాంటివి ఉద్యోగాలను యాడ్ చేశారు ఇప్పుడు కూడా యాడ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఇక ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు ఏప్రిల్ మే నెలలో ఉంటుంది ఖచ్చితంగా ఆఫ్లైన్లోనే ఉంటుంది ఓఎంఆర్ బేస్డే ఎందుకంటే సిబిఆర్టీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టాలంటే అన్ని కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఓఎంఆర్ బేస్డ్గానే జరుగుతుంది మనకు వారం రోజుల ముందుగా దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి టీఎస్పిఎస్సి వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది గ్రూప్ ఫోర్కి అప్లై చేయాలంటే ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి టీఎస్పిఎస్సి వెబ్సైట్లో ఓటీఆర్ అంటారు వన్ టైం రిజిస్ట్రేషన్ ఈ ఓటీఆర్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లికేషన్స్ అనేది చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ చేయాలి అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఓటీఆర్ చేసుకోండి ఓటీఆర్ చేసుకునేటువంటి విధానము ఓటీఆర్ ఎలా చేసుకోవాలి మొబైల్ నెంబర్ ఎలా మార్చుకోవాలి ఇట్లాంటి వీడియోలు అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి మన ఛానల్ ఓపెన్ చేసి యూజ్ఫుల్ వీడియోస్ అనే ప్లేలిస్ట్లో చూస్తే మీకు అన్ని క్లియర్గా అన్నీ తెలుస్తాయి అక్కడ నుంచి మీరు పొందవచ్చు ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఈ గ్రూప్ ఫోర్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముంటాయని చెప్పేసి చాలామంది చాలా డౌట్స్ ఉన్నాయి టెన్త్ ఇంటర్తో ఏమైనా ఉద్యోగాలు ఉంటాయని ఇక్కడ ముఖ్యంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో బ్యాచిలర్ డిగ్రీకే ఎక్కువ ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది ఇక్కడ పోస్ట్ కోడ్స్ తోటి ఇచ్చాడు మనకు పోస్ట్ కోడ్ నంబర్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై తొంభై తొమ్మిది పోస్ట్ కోడ్స్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ నెంబర్ ఉంది కదా ఇదే పోస్ట్ కోడ్ అనమాట సో పోస్ట్ కోర్లతో మనకు ఇక్కడ క్లియర్గా వివరించిండు ఇక్కడ పోస్ట్ కోర్ నంబర్స్ అన్నిట్లా జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగాలు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అండ్ మాట్రాన్ గే మాట్రాన్ గ్రేడ్ టూ సూపర్వైజర్ జూనియర్ ఆడిటరు అండ్ వార్డ్ ఆఫీసర్ ఇవన్నీ ఉద్యోగాలకు సంబంధించి వార్డ్ ఆఫీసర్ ఇక్కడ గమనించాలి ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో ఉండే ఉద్యోగాలు ఇవి సో ఇవన్నిటికీ కేవలం బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది బ్యాచులర్ డిగ్రీ అంటే మనకు నార్మల్ డిగ్రీ ఏదైతే ఉంటుందో అది బ్యాచలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది లేదంటే బీటెక్ డిగ్రీ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబులే సో దీనికి ఈక్వలైట్గా ఉండేటువంటి వేరే ఏ డిగ్రీలైనా కూడా డిగ్రీతో అయ్యేటువంటివన్నీ కూడా ఎలిజిబుల్ అవుతాయి ఈ ఉద్యోగాలకు అండ్ జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగానికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కోర్ నంబర్ పదిహేనుకు సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ మొదటిది జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగాలకు ఇది అకౌంటెంట్ ఉద్యోగాలు కాబట్టి ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీలో కామర్సు చదివి ఉండాలి అంటే కామర్స్ వాళ్ళకు మాత్రమే అకౌంటెంట్ ఉద్యోగాలు అనేవి ఎలిజిబుల్గా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ పర్సంటేజ్ అనేది ఇవ్వలేదు ఎక్కడ కూడా ఈ ఈ మూడిట్లలో ఇక్కడ పోస్ట్ నెంబర్ పదిహేనుకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి మాత్రం మనకు పర్సెంటేజ్ అనేది ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ డిగ్రీ ఉండాలి డిగ్రీలో ఖచ్చితంగా యాభై శాతం మార్కులు ఉండాలి యాభై శాతం మార్కులు అనేది ఓపెన్ కేటగిరీ వాళ్ళకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మాత్రం నలభై శాతం మార్కులు ఉంటే సరిపోతుంది ఇదేదంటే పోస్ట్ కోర్ నంబర్ పదిహేను పోస్ట్ కోర్ నంబర్ పదిహేనులో ఏ ఉద్యోగాలు ఉన్నాయనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇట్లా నోటిఫికేషన్లకు వచ్చి ఒకటికి రెండు సార్లు చూసుకోవచ్చు ఇక్కడ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ నలభై ఆరు ఉద్యోగాలు ఉన్నాయి ఈ ఉద్యోగాలకు మీరు పోటీ పడాలంటే డిగ్రీలో యాభై శాతం మార్కులు ఉండాలి ఎస్సీ ఎస్టీలు అయితే నలభై శాతం మార్కులు ఉండాలి ఇట్లున్న వాళ్ళు మాత్రమే ఆ ఈ కోడ్లో ఉన్నటువంటి ఆ నలభై ఆరు ఉద్యోగాలకు ఎలిజిబుల్ అంటే పదిహేను నెంబర్లో ఉండేటువంటి ఉద్యోగాలకు ఎలిజిబుల్ ఇక లేదు అని అంటే మిగతా ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతారు కానీ ఈ ఒక్క ఉద్యోగానికి ఎలిజిబుల్ గారు ఇక బ్యాచులర్ డిగ్రీ ఎన్ ఎనీ డిసిప్లిన్ అని మనకు పోస్ట్ కూడా అరవై ఒకటికి ఇచ్చాడు అరవై ఒకటి బీలో ఇక్కడ బీకామ్ కంప్యూటర్స్ చేసిన వాళ్ళ మాత్రమే వాళ్ళు ఎలిజిబుల్ అనమాట ఇది జూనియర్ అసిటెంటే ఇది జూనియర్ అసిస్టెంటే రెండు జూనియర్ అసిస్టెంట్ అయినప్పటికీ ఒకదానికేమో డిగ్రీ ఉండాలి ఇంకోదానికేమో బీకామ్ కంప్యూటర్స్ ఉండాలి చూద్దాం మరి అరవై ఒకటి ఏ అరవై ఒకటి బి ఏమున్నాయి అనేది మనం ఇక్కడ క్లియర్గా మీదికెళ్ళి చూడొచ్చే విధంగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఒకటికి రెండు సార్లు మీరు చూసుకోండి అరవై ఒకటిలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై దానికి సంబంధించి ఇక్కడ ఏ జూనియర్ రెసిడెంట్ వంద ఉద్యోగాలు ఉన్నాయి ఇక్కడ బి జూనియర్ రెసిడెంట్ అరవై ఏడు ఉద్యోగాలు ఉన్నాయి సో మొదటి దానికి డిగ్రీ ఖచ్చితంగా డిగ్రీ ఉండాలి ఇంకా వేరే దాన్ని యాక్సెప్ట్ చేయరు ఇక రెండవ దానికి బీకామ్ కంప్యూటర్స్ ఉండాలి ఇక్కడ ఇక్కడ బీకామ్ కంప్యూటర్స్ ఉండాలి కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలి ఇట్లా ప్రతి నోటిఫికేషన్కి సంబంధ అంటే ప్రతి పోస్ట్కి సంబంధించి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక తొంభై మూడుకు సంబంధించినటువంటి చూసినట్లయితే మ్యాటర్కి సంబంధించి ఇక్కడ కేవలం ఉమెన్ మాత్రమే ఏ ఉమెన్ విత్ బ్యాచులర్ డిగ్రీ అని చెప్పేసి అని అన్నాడు బ్యాచులర్ డిగ్రీ ఉమెన్కు మాత్రమే అవకాశం ఉంటుంది తొంభై మూడుకు సంబంధించి ఈ తొంభై మూడు యొక్క కోడ్ చూసినట్లయితే ఇక్కడ ఇరవై ఎనిమిది ఖాళీలు అయితే ఉండడం జరిగింది ఇది కమిషనర్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు సో ఇలా ఇక్కడ మొత్తం చూసినట్లయితే కేవలం డిగ్రీ అండ్ కామర్స్ చదివినటువంటి వాళ్ళకు డిగ్రీ కంప్యూటర్స్ వాళ్ళకు మనకు ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది కాబట్టి ఇవి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ ఇక దీనికి సంబంధించి ఇంకా కొన్ని ఉద్యోగాలకు ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి అవి కూడా ఇక్కడ ఇచ్చాడు ఇక్కడ యూనిఫామ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో జువైనల్కి సంబంధించినటువంటి ఖాళీలు ఉన్నాయి కదా అందులో యూనిఫామ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటికి ఫిజికల్ మెజర్మెంట్స్ ఫిజికల్ ఎఫిషియన్సీ లాంటివి ఉంటాయి కాబట్టి అంటే రిక్వైర్మెంట్స్ ఎఫిషియన్సీ కాదు రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఇక్కడ నూట యాభై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు నలభై ఐదు పాయింట్ ఐదు కేజీల బరువు అనేది ఖచ్చితంగా ఉండాలి అండ్ పీసీ నెంబర్ నైంటీ ఫైవ్కి సంబంధించి నైంటీ ఫోర్కి సంబంధించి ఇది పైది నైంటీ ఫైవ్కి సంబంధించి నూట అరవై ఏడు సెంటీమీటర్ల హైట్ ఉండాలి ఎనభై ఆరు పాయింట్ మూడు సెంటీమీటర్ల రౌండ్ ఆఫ్ ది చెస్ట్ ఇక్కడ శ్వాస తీసుకున్నప్పుడు మళ్ళీ ఐదు సెంటీమీటర్లు పెరగాలి ఎనభై ఆరు సెంటీమీటర్లు చెస్ట్ ఉండాలి నూట అరవై ఏడు సెంటీమీటర్ల హైట్ ఉండాలి ఇక్కడ ఈ ఈ ఇది మెన్కు ఇక ఉమెన్ విషయానికి వస్తే ఇక్కడ హైట్ విషయంలో నూట యాభై రెండు సెంటీమీటర్లు ఉండాలి నలభై కేళ్ళ బరువు అనేది ఖచ్చితంగా ఉండాలి సో ఇది దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెంబర్ నైంటీ ఫైవ్ నైంటీ ఫోర్ ఇవి ఏంటంటే జైల్లో శాఖ జువైనల్ కోర్టు కోర్టులు అంటే జువైనల్ అంటే జైలుకు సంబంధించినటువంటి యూనిఫామ్ సర్వీసెస్ కాబట్టి అక్కడ అట్లా అడుగుతాడు ఇక ఏజ్ విషయానికి వస్తే ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై నాలుగు సంవత్సరాల వరకు మనకు ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది అంటే ఒకటి ఏడు రెండు వేల నాలుగు రెండు ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఈ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు ఈ ఉద్యోగాలన్నింటికి ఎలిజిబుల్ ఇక్కడ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అయితే వాళ్ళకి ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎన్సిసి వాళ్ళకు మూడు సంవత్సరాల ఏజ్ ఎస్సి ఎస్సీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఐదు సంవత్సరాలు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కు పది సంవత్సరాలు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి నలభై నాలుగు సంవత్సరాలకు వీటిని యాడ్ చేసుకొని మనం లెక్క కట్టుకోవాలి మనం కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ ఎస్సీ ఎస్టీలో లైర్ అనుకో ఇవ్వరనుకో లైర్ అనుకో ఐదు సంవత్సరాలు అంటే నలభై నాలుగు ప్లస్ ఐదు నలభై తొమ్మిది ఏళ్ళ దాకా కూడా అప్లై చేసుకోవచ్చు ఫిజికల్ ఆయనకి అప్పుడు అయ్యారు అనుకో నలభై నాలుగు ప్లస్ పది యాభై నాలుగు ఏళ్ళ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ డేట్ను ఎప్పటివరకు కన్సిడర్ చేస్తారనేది ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేసిండు ఇక్కడ ఫీ విషయానికి వస్తే రెండు రకాలైనటువంటి ఫీజు ఉంటుంది ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది ప్రాసెసింగ్ ఫీ రెండు వందల రూపాయలు ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీ ఎనభై రూపాయలు ఉంటుంది అయితే అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటారో అన్ఎంప్లాయిడ్కి ఈ ఎనభై రూపాయలు ఎగ్జామిషన్ ఉంటుంది రెండు వందల రూపాయలు కడితే సరిపోతుంది ఇక ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ దాంట్లో వాళ్ళు కానీ వాళ్ళకు ఖచ్చితంగా రెండు వందల రూపాయలు కట్టాల్సిందే ఎగ్జామ్ ఫీ అనేది ఖచ్చితంగా కట్టాల్సిందే అన్నీ కట్టాల్సిందే రెండు కూడా ఇక మాడ్ ఆఫ్ పేమెంట్ అనేది మీకు ఏ విధంగా అంటే ఆ విధంగా చాలా ఈజీగా చేయొచ్చు పేమెంట్ మెథడ్స్ పేమెంట్ గెట్వేస్ ఏదైనా యూజ్ చేయొచ్చు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఏదైనా యూజ్ చేయొచ్చు అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు ముప్పై మూడు జిల్లాలలో ఉంటుంది తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాలలో రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అయితే ఇక్కడ మనం ఖచ్చితంగా ఒక పన్నెండు సెంటర్లను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి సెలెక్ట్ చేసుకున్నటువంటి పన్నెండు సెంటర్లలో మొదటిది రెండవది మూడవది ఈ విధంగా ప్రియారిటీ వైజ్గా ఖాళీలను చూసుకుంటూ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనకు సీట్లు అయితే కేటాయి అయితే మనకు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే కేటాయిస్తాడు అయితే ఎగ్జామినేషన్ సెంటర్కు మన లోకల్ దానికి ఎలాంటి సంబంధం ఉండదు ఏ జిల్లా వాళ్ళైనా సరే ఏ జిల్లాలో అయినా కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రాజనసిరిసిల్లా జిల్లా మాది నేను హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్న హైదరాబాద్ సెంటర్ పెట్టుకుని హైదరాబాద్లోనే అక్కనే ఉంటున్నా కాబట్టి అక్కనే ఎగ్జామ్ రాసుకోవచ్చు లేదు నేను ఖమ్మంలో ఉంటున్నా ఖమ్మం సెంటర్ పెట్టుకుని రాసుకోవచ్చు అంత అంత మాత్రాన నేను ఖమ్మంకే పరిమితం కాదు ఇది కేవలం పరీక్ష రాయడానికి మాత్రమే అండ్ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఓటీఆర్ చేసుకోవాలి వన్ టైం రిజిస్ట్రేషను ఓటీఆర్ చేసుకోకపోతే ఎట్లా చేసుకోవాలనే మన వీడియోలు ఉంటే చూడండి చూసి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నాకనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకు సెలెక్షన్ ప్రాసెస్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇచ్చిండు అయితే ఈ రిటర్న్ ఎగ్జామ్లో ఓపెన్ కేటగిరీ కానీ స్పోర్ట్స్మెన్ కానీ ఎక్స్ సర్వీస్ మెను ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నలభై శాతం మార్కులు వస్తే క్వాలిఫైడ్గా బీసీ అభ్యర్థులకు ముప్పై ఐదు శాతంగా ఎస్సీ అబ్బి ఎస్సీ ఎస్టీ అండ్ పీహెచ్సి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు థర్టీ పర్సెంట్ మార్కులు వస్తే వీళ్ళను క్వాలిఫైడ్గా పరిగణలోకి తీసుకుంటారు అంటే ఇంతకంటే తక్కువ మార్కులు వస్తే ఇక తీసుకోరు ఇవి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్గా నిర్ణయిస్తారు అంటే మంది లేరు కదా ఎన్ని వచ్చినా కూడా తీసుకుంటారా అంటే తీసుకోరు కనీసంగా కనీసంలా ఇక్కడ ఇచ్చినటువంటి మినిమం మార్క్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి ఇక ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది అంటే ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఇక ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచిన తర్వాత అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పాస్ అయినటువంటి అభ్యర్థులు అందరూ కూడా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చే పద్ధతి గతంలో చేసినటువంటి వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి గత ఐదు సంవత్సరాల నుంచి నేను ఈ ఉద్యోగార్థులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి వీడియోలు ఉంటాయి చూడండి వెబ్ ఆప్షన్లు పెట్టిన తర్వాత మీకు సీట్ కేటాయిస్తారు సో వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు మనం నోటిఫికేషన్కు సంబంధించినటువంటి పోస్టులు అన్నీ చూసుకోవాలి ఇక్కడ ఆ పోస్ట్ కూడా చూడవచ్చు ఇక్కడ పేజ్ నెంబర్ పంతొమ్మిది నుంచి మనకు వేకెన్సీ పొజిషన్ అనేది స్టార్ట్ అయింది ఇక్కడ మొదటిది ఏంటంటే జూనియర్ అకౌంటెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్కు సంబంధించి ఇందులో మొత్తం ముప్పై ఐదు ఉద్యోగాలు అయితే ఉన్నాయి జనరల్కు పన్నెండు కేటాయించారు ఉమెన్కి ఇరవై మూడు అయితే కేటాయించారు మొత్తం ముప్పై ఐదు ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇక్కడ సిడీ క్యాడర్ వన్ సిడీ క్యాడర్ టూ సిడీ క్యాడర్ త్రీ సిడీ క్యాడర్ టెన్ వరకు ఈ విధంగా ఇచ్చాడు ఇక్కడ సిడీ క్యాడర్ అంటే ఏ ఏ క్యాడర్లో ఏ ఏ జిల్లాలు ఉంటాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా కింద మెన్షన్ చేసిండు ఇది జనరల్ రిక్రూట్మెంటు పోస్ట్ కోడ్ వన్కు సంబంధించి ఒకటో దానికి సంబంధించి ఇక రెండో దానికి వస్తే పోస్ట్ కోడ్ టూ అని ఉంటుంది ఇది జూనియర్ అకౌంటెంట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ అని ఉంటుంది సో ఇక్కడ ఏ ఏ జిల్లాలలో ఎక్కడెక్కడ అని ఉంటుంది సో ఇక్కడ మీరు ఒకటి గమనించాలి సిఎఫ్ అని ఉంటుంది వన్ సిఎఫ్ ఇక్కడ రెండు మూడు కామెంట్లు కూడా వచ్చినాయి నాకు సిఎఫ్ అంటే ఏంటంటే క్యారీ ఫార్వర్డ్ గతంలో ఈ పోస్ట్ ఫిల్ చేయక క్యాండిడేట్ లేక ఫిల్ కాక గత నోటిఫికేషన్ నుంచి ఈ నోటిఫికేషన్కు క్యారీ ఫార్వర్డ్ అయింది అన్నట్టుగా సో అక్కడ ఉమెన్ మిగిలింది కాబట్టి ఇక్కడ ఉమెన్కే ఇస్తారు మళ్ళీ అయితే ఇయ్యారు సో ఇట్లా అనమాట ఇక్కడ క్యాండిడేట్ లేక మిగిలిపోయినాయి కానీ అట్లా అప్పుడు రిక్రూట్మెంట్ చేయని కానీ ఇక్కడికి వస్తాయి అట్లాంటి వాటిని క్యారీ ఫార్వర్డ్ అంటారు ఇక్కడ టోటల్గా అన్ని డిపార్ట్మెంట్లలో టోటల్గా అటువంటివి ఒకటి ప్లస్ నాలుగు ఐదు ఉద్యోగాలు ఇక్కడ నిర్మల్లో ఇక్కడ సున్నా ప్లస్ రెండు రెండు ఉద్యోగాలు సున్నా ప్లస్ ఒకటి ఒక ఉద్యోగం ఇట్లా మొత్తం టోటల్గా ఉద్యోగాలను అయితే మీరు చూడవచ్చు మొత్తం హైదరాబాద్ అర్బన్లో ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ రెండో పోస్ట్ కోడ్కి సంబంధించి ఇక టోటల్గా అన్ని జిల్లాలలో చూసినట్లయితే యాభై ఎనిమిది జనరల్ ఉంటే తొంభై ఎనిమిది ఉమెన్కు ఉన్నాయి మొత్తం నూట యాభై ఆరు ఉద్యోగాలు పోస్ట్ కోడ్ టూకి సంబంధించి ఇక పోస్ట్ కోడ్ త్రీకి సంబంధించి జూనియర్ అకౌంటింగ్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సిడిఎంఏకి సంబంధించి మొత్తం టోటల్ అన్ని జిల్లాలలో కలిపితే నైంటీ ఫోర్ జనరల్లో ఉమెన్కు నూట ముప్పై ఖాళీలు అయితే ఉండడం జరిగింది మొత్తం రెండు వందల ఇరవై నాలుగు ఖాళీలు పోస్ట్ కోడ్ నాలుగు ఇక్కడ సెవెన్ ప్లస్ సెవెన్ ఫోర్టీన్ అయితే ఉన్నాయి ఇట్లా చూసుకుంటూ పోతే నేను ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా టైం అవుతుంది కాబట్టి ఈ వీడియో యొక్క అంటే ఈ పీడిఎఫ్ యొక్క లింకును నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తా మన వాట్సాప్ గ్రూపులలో పంపిస్తా మీరు అక్కడి నుంచి ఈ పోస్ట్ కోల్ తొంభై తొమ్మిది దాకా మీరు చూసుకోవచ్చు అయితే తొంభై తొమ్మిదిలో లాస్ట్లో మనకు యూస్ఫుల్ అయ్యేటువంటి ఒకటి ఉంది ఏంటంటే మన వార్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు పోస్ట్ కోర్ నంబర్ తొంభై తొమ్మిది వార్డ్ ఆఫీసర్ అండ్ కమా కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సిడిఎంఏ డిపార్ట్మెంట్కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు ఉన్నాయి ఇక్కడ పద్దెనిమిది వందల అరవై రెండు ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ ఖాళీల వివరాలు మనకు టోటల్గా ఇక్కడ కనిపిస్తుంది చూడవచ్చు అన్ని జిల్లాలలో ఉన్నాయి పదకొండు వందల డెబ్బై ఏడు జనరల్కు ఆరు వందల ఎనభై ఐదు ఉమెన్కు కేటాయించడం అయితే జరిగింది ఇట్లా మొత్తం అన్ని నూట ముప్పై ఏడు పంతొమ్మిదో పేజీ నుంచి నూట ముప్పై ఏడు దాకా మొత్తం వేకెన్సీ డీటెయిల్స్ ఉన్నాయి ఒకటికి రెండు సార్లు మీరు వేకెన్సీ చూసుకొని నేను మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూపులలో ఆ లింకులన్నీ ఇస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని పొందొచ్చు ఇక సిలబస్కి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి చూసినట్లయితే గతంలో ఉన్నటువంటి సిలబస్ ఏ ఎట్లాంటి మార్పు అయితే నాకైతే పెద్ద మార్పు అయితే కనిపించలేదు ఎందుకంటే ఇండెప్త్ ఇవ్వలేడు హెడ్డింగ్స్ మాత్రమే ఇచ్చాడు ఇక్కడ పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది ఇక్కడ ఎగ్జామినేషన్లో పేపర్ వన్ అనేది నూట యాభై మార్కులకు ఉంటుంది పేపర్ టూ అనేది నూట యాభై మార్కులకు ఉంటుంది నూట యాభై నిమిషాలు నూట యాభై ప్రశ్నలు ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఎలాంటి నెగిటివ్ మార్కు ఉండదు అన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేయవచ్చు మనం చదివినా చదవకున్నా అటెంప్ట్ చేయవచ్చు ఎందుకంటే నెగిటివ్ ఉండదు కాబట్టి ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీషు తెలుగు ఉర్దూ మూడు లాంగ్వేజ్లలో ఉంటుంది ఇంగ్లీష్ అనేది అన్నిట్లలో వస్తుంది తెలుగు తీసుకున్నా తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది ఉర్దూ తీసుకున్నా ఉర్దూ ఇంగ్లీష్ ఉంటుంది ఇంగ్లీష్ అనేది కామన్గా ఉంటుంది తెలుగు అంటే తెలుగు ఉర్దూ అంటే ఉర్దూ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అప్లికేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి సో అప్లికేషన్ డీటెయిల్స్ కూడా నేను క్లియర్గా ఒక అప్లికేషన్ చేసి ఈరోజు సాయంత్రం వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా అప్లికేషన్ చేస్తూ ఇక పేపర్ వన్ సిలబస్ చూసినట్లయితే జనరల్ స్టడీస్ అంటారు ఇందులో కరెంట్ అఫైర్స్ ఉంటుంది అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ ఉంటుంది జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ ఉంటుంది ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ జియోగ్రఫీ అండ్ ఎకనమీ ఇది ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ ఇవన్నీ కూడా చదువుకోవాల్సిందే ఇండియన్ కాన్స్టిట్యూషన్ సైలెంట్ ఫీచర్స్ అండ్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్ మాడ్రన్ ఇండియన్ హిస్టరీ విత్ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ కి సంబంధించి హిస్టరీ ఆఫ్ తెలంగాణ తెలంగాణ మూవ్మెంట్ ఇక్కడ తెలంగాణ హిస్టరీ అడిగిండు తెలంగాణ మూవ్మెంట్ అడిగిండు సో తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలపైన కొద్దిగా ఎక్కువ దృష్టి పెడితే మనం ఉద్యోగం సాధించవచ్చు ఇక్కడ సొసైటీ కల్చరు హెరిటేజు ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేటు తెలంగాణ స్టేట్ పాలసీస్ కానీ తెలంగాణ లిటరేచరు ఆర్ట్సు ఇదంతా ఇవన్నీ అంటే ఇక్కడ చూడవచ్చు మనకు ఇక్కడ ఐదో నంబర్లో తెలంగాణకు సంబంధించినటువంటి ఎకానమీ జాగ్రఫీ ఉంటుంది ఇక్కడ ఎనిమిదో నంబర్లో చూడ ఏడు తొమ్మిదో నంబర్లో చూడవచ్చు తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంట్ ఉంటుంది పదో నంబర్లో తెలంగాణ సంబంధించినటువంటి కల్చర్ సొసైటీ హెరిటేజ్ ఆర్ట్స్ పదకొండో నంబర్లో తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి పాలసీస్ అంటే ఎక్కువ సంఖ్యలో మనకు తెలంగాణకు సంబంధించినటువంటివి ఉంటాయి సో ఇది కాకుండా ఎక్కువగా పొలిటికల్ సిస్టమ్ అంటే పాలిటీ నుంచి ఎక్కువ ఇండియన్ పాలిటీ నుంచి ఎక్కువ అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి వీటిపైన ఎక్కువ దృష్టి పెడితే మీరు మార్కులు ఎక్కువ స్కోర్ ఇవ్వచ్చు వీటిలలో ఎక్కువ స్కోర్ చేయొచ్చు ఇక పేపర్ టూలో అంటే ఇక పేపర్ టూ గురించి మన ఛానల్లో వీడియో ఉంటుంది సార్ మంచి ఎక్స్ప్లెయిన్ చేసిండు నిఖిల్ సార్ సో చూడండి ఇప్పటికే లక్ష మంది లక్ష యాభై వేలకు వరకు కూడా చూసారు ఒకసారి చూడండి ఇందులో ఐదు అంశాలు ఉంటాయి ఈ ఐదు అంశాలను ఎట్లా బ్యాలెన్సింగ్గా చేసుకుంటూ చూడాలి ప్రతి అంశంలో టా సబ్ టాపిక్స్ ఏముంటాయి ఆ సబ్ టాపిక్స్లో నుంచి గతంలో ఎలాంటి ఏరియా నుంచి క్వశ్చన్ అడిగిండు మనం ఎట్లా చదవాలి క్వశ్చన్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మారినటువంటి టీఎస్పీఎస్సి విధానం ప్రకారం ఎట్లుంటుంది అనేది గ్రూప్ ఫోర్ పేపర్ టూకి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్డ్ వీడియో అయితే చేసినా ఒకసారి చూడొచ్చు మీరు మంచి ఎక్స్పర్ట్ తో చెప్పించారు నేను ఏం చెప్పడం కాదు మంచి ఎక్స్పర్ట్ తోటి చెప్పించినా ఒకసారి చూడండి మన ఛానల్లో ఉంటుంది ఇక దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చూడొచ్చు సో ఇదండి విషయం నోటిఫికేషన్కి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి అన్ని కామెంట్లు అన్నీ కలిపి నేను మళ్ళీ దీనిపై దీనికి సంబంధించినటువంటి ఫ్రీక్వెంట్లీ ఆస్ కూడా క్వశ్చన్స్ వీడియో చేస్తా చిన్న చిన్న వర్డ్స్లలో చెప్పే తొందర తొందరగా చెప్పేది అయితే నేను ఎంటర్నే రిప్లై ఇస్తా ఇక ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేదైతే సపరేట్ వీడియో చేస్తా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండేటువంటి బిల్ బటన్ క్లిక్ చేయండి సదా విద్యా సేవలు ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ